దశాబ్దాలుగా రగులుతున్న రామ జన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదం కేసు విచారణ బుధవారం ముగిసింది. ఈ కేసులో 40 రోజులుగా వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్లో పెట్టింది. వాదనలకు చివరి రోజైన బుధవారం సర్వోన్నత న్యాయస్థానంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో కోర్టు హాల్ వాదనలతో వేడెక్కింది. 3 పార్టీల తరపు న్యాయవాదుల మధ్య వాదనలు తీవ్రం కావడంతో ధర్మాసనం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించేందుకు 3 ప్రముఖులతో మధ్యవర్తిత్వానికి న్యాయస్థానం ఈ ఏడాది మొదట్లో ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యవర్తిత్వం విఫలం కావడంతో 6 నుంచి రోజువారీగా వాదనలను కోర్టు వింటున్నది. బుధవారం కూడా వాదనలకు మరికాస్త గడువు కావాలని ఓ న్యాయవాది కోరడంతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ మండిపడ్డారు. ఇంకా సమయాన్నిస్తూ కూర్చోలేమని బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు వాదనలు ముగించాల్సిందేనని ఆదేశించారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలను సున్ని వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు 3 సమభాగాలుగా పంచాలని 4 సివిల్ సూట్లపై 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలైన సంగతి తెలిసిందే. కాగా చివరి రోజు దీనిపై వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలోనే సున్ని వక్ఫ్ బోర్డుతో పాటు ముస్లింల తరపున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ రాజీవ్ ధవన్ హల్చల్ చేశారు. ఇదే రామ జన్మభూమి అంటూ ఆల్ ఇండియా హిందూ మహాసభ తరపు న్యాయవాది వికాస్ సింగ్ ఇదే రామ జన్మభూమి అంటూ ఒక మ్యాప్ను చూపించారు. ఒక చిత్రాన్ని రుజువుగా చూపించరాదని కోర్టు ఇదివరకే తిరస్కరించిన సంగతి గుర్తు చేస్తూ ముస్లింల తరపున న్యాయవాది రాజీవ్ ధవన్ ఆ మ్యాప్ను చింపేందుకు కోర్టును అనుమతిమ్మని అడిగారు. మీకు ఇష్టమైనట్లు చించండి అని జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. ఆ వెంటనే ధావన్ మ్యాప్ను ముక్కలుగా చించేశారు. దీంతో కోర్టు హాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఇరుపక్షాల న్యాయవాదులు పరస్పరం వాదించుకోవడంతో గందరగోళం నెలకొంది. దీనిపై జస్టిస్ గొగోయ్ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. హుందాతనం లేకుండా మీరు ప్రవర్తిస్తుంటే కోర్టు నుంచి వాకౌట్ చేస్తామని హెచ్చరించారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది. వచ్చే నెల 17న జస్టిస్ గొగోయ్ పదవి విరమణ చేయనున్నారు. ఈలోపుగానే అయోధ్యపై తీర్పు వెలువడనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేసుపై విచారణ జరుపుతున్న 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ సెటిల్మెంట్ ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, కేసును విచారించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డివై చంద్రచూడ్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఛాంబర్లలోనే గురువారం సమావేశమవుతుందని సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.